అక్కకి పిల్లలు పుట్టరు అని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతావు నిహారిక? పెళ్ళైన తర్వాత లేటుగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? థ్యాంక్స్ అవని, ఈ విషయంలో నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నందుకు. అవని మాటలకి మురిసిపోకక్క. ఇన్ని సంవత్సరాలుగా మీకు సంతానం కలగలేదు, మరో రెండేళ్లకో ఐదేళ్లకో సంతానం కలిగితే మాత్రం నువ్వు కాంపిటీషన్ లో ఉంటావా ఏంటి? మన ముగ్గురిలో ఎవరికైనా సరే 9 నెలలు మాత్రమే సమయం ఉంది. నేను చెప్పింది లాజికా కాదా? అమ్మవారి దయవల్ల మనకంటే ముందు అక్కే ప్రెగ్నెంట్ కావచ్చు కదా. అలా జరగకూడదని ఏముంది? అక్కని కూల్ చేయడానికి అక్కకి ఐస్ తినిపిస్తున్నావా అవని? ఎందుకలా మాట్లాడుతున్నావు నిహారిక? అమ్మవారి దయ ఉంటే ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అవని నోటి తల వల్ల లావణ్యే మీ ఇద్దరికంటే ముందు నీళ్లోసుకోవచ్చు. లావణ్య విషయంలో నువ్వు చులకనగా మరోసారి మాట్లాడకు. అక్క, నువ్వు నిశ్చింతగా ఉండు, పూజలు చేయి, నోములున్నాయి. భార్యాభర్తలుగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. అమ్మవారి కటాక్షానికి పాత్రురాలివై మాకంటే ముందే నువ్వే వారసుండి కంట. అలా జరిగితే నాకు ఆనందమే. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు నీకు మరోసారి థ్యాంక్స్ అవని. ఇంకోసారి అక్క దగ్గర అలా మాట్లాడుకో. మీ ముగ్గురులో ఎవరు ముందుగా వారసుడినిచ్చినా నాకు సంతోషమే. ముందు పెద్ద కోడలికే కలగాలి, రెండో కోడలికి కలగాలి, మూడో కోడలికి కలగాలి అనే పక్షపాతం నాకేం లేదు. ఇంకా వెళ్ళండమ్మా.